ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 107:8 వచనము. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశీర్వాదములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుని బిడ్డలు దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విని మరి ఆయన యొక్క సన్నిధిలో మరి ఆశీర్వాదాలని మేలుల్ని పొందుకుంటారు. కానీ ఆయనకి కృతజ్ఞత చెల్లించే విషయంలో మాత్రము వెనుకాడుతూ ఉంటారు. బోధకులు ఈ విషయమే బోధించినప్పుడు మరి ఎప్పుడు దీని గురించి చెప్తూ ఉంటారు, ఇది ఎందుకు అని చెప్పేసేసి మనం అంటూ ఉంటాము. కానీ మరి ఎందుకు ఈ కృతజ్ఞత అనేది మనం చెల్లించాలి అంటే, ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి మనకి దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప అంతే కదండి. మరి ఈ లోకంలో ఎంతమందో మరి ఎన్నో విధాలుగా వేదనలు పడుతున్నారు, ఎన్నో విధాలుగా మరి శ్రమలు అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే మరి ఈ లోకంలో లేకుండా ఉన్నారు. కానీ మనం ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉండి ఆయన యొక్క మేలుల్ని ఆశీర్వాదాలని మనం పొందుకుంటున్నామంటే నిజంగా దేవుడు మనపై చూపిస్తున్న కృప. అలాగే ఇంకా ఆయన మన పట్ల ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఉద్యోగ విషయంలోనూ, అలాగే గృహాలు నిర్మించుకునే విషయంలోనూ, మరి మన యొక్క ఆరోగ్య విషయాల్లోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాలలో జరిగిస్తూ ఉన్నారు. మరి ఇందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో ఎందుకు మనం వెనకాడాలి? బీద విధవరాలు మరి తనకి ఉన్న దాంట్లో ఇవ్వలే కానీ తనకు ఉన్నది మొత్తం కూడా ఇచ్చేసిందంట. కానీ మనం కార్మిక అర్పించేటప్పుడు మాత్రము మన దగ్గర ఉన్న దాంట్లో మరి ఏది లీస్ట్గా ఉందో దాన్ని మనం కానుకగా అర్పిస్తూ ఉంటాము. ఇది చాలా తప్పు నిర్ణయము. కానీ మనం అర్పించేది ఎలా ఉండాలంటే, దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి మనం దేవునికి ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తే అంతగా దేవుడికి నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఎంతో ఇంకా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునేవాడివిగా ఉంటావు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో అతి శ్రేష్టమైన అర్పణను ఆయన దగ్గరికి తీసుకువచ్చి ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారిగా మనము ఉందామా? ఈ వాక్యం మన దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం ప్రభా. నిజమే తండ్రి, మా యొక్క జీవితాలను నువ్వు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా. ఇందును బట్టి నాయన మేము కృతజ్ఞత మీకు చెల్లించేవారిగా ఉండాలి ప్రభా. మేము నాయన మరి ఎన్నో మేలులను అనుభవించి మీకు కృతజ్ఞత అర్పించే విషయంలో మాత్రము వెనుకాడుతున్నామేమో ప్రభా. ఈరోజు నుంచి హేబీలు వలె శ్రేష్టమైన అర్పణని అర్పించే కృపని మాకు దయచేయండి తండ్రి. మేమెంతగా మా యొక్క జీవితాల్లో మేలులను అనుభవిస్తున్నామో అంతగా నాయన మీకు కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉండే కృపని భాగ్యాన్ని అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.